సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు. సానుకూలంగా స్పందించడం జరిగింది, ఇవన్నిటికి హామీలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు డెవలప్మెంట్ స్పెషల్ ఫండ్ నుంచి గ్రేటర్లకు 10-10 కోట్ల రూపాయలు, మున్సిపాలిటీలకు 30-30 కోట్ల చొప్పున, గ్రామ పంచాయతీ 15 లక్షల చొప్పున వారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, కేసీ మన హరిశన్న గారికి నేను నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఇవన్నీ ఇట ఈరోజు పాలిటెక్నిక్ అనేది యువతకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల వచ్చిందంటే యువకులు కానీ యువత కానీ అక్కడ ఆ కళాశాలలో ప్రాక్టీస్ చేస్తూ ఉద్యోగాల అవకాశాలు చాలా మెరుగుపడతాయి. ఉస్మాన్ నగర్లో ఐటీ హబ్ ల్యాండ్ కొని రెడీగా ఉన్నది. దాని విషయంలో గిట్టా ఐటీ స్టూడెంట్స్కి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. మెట్రో లైన్ విషయంలో ఎక్స్టెన్షన్ అమీన్పూర్ మియాపూర్ టు పటాన్చెరు వరకు గిట తప్పకుండా ఈ ఎలక్షన్ లోపల ఇవ్వను, కానీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆ పని చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి చేయలేము, తప్పు చెప్పను అని మాట గిట్ట ఓపెన్గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాని విషయంలో ఈరోజు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మన కేటీఆర్ ఢిల్లీ పోవడం జరిగింది. ఆ పోయే సబ్జెక్టులో ఈ సబ్జెక్ట్ కూడా నేను పొద్దుగాల హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడినా, వాళ్ళు సమస్యలు తీసుకొని సెంట్రల్ మినిస్టర్ దగ్గర కలవడంలో భాగంగా మన మెట్రో లైన్ కూడా సమస్య ఒకటి తీసుకొని పోవడం జరిగింది.